కొత్తపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విలేజ్ డెవలప్మెంట్ కమిటీ జాతీయ అధ్యక్షుడు పవర్ కృష్ణ ధ్వజమెత్తారు బజార్ హత్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గిరిజన కుటుంబాలు తమ గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యం లేక వారి జనజీవనం దుర్భర పరిస్థితిలో ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వీకి హిరాజీలతో కలిసి కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించారు వేలాది గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు రోడ్డు వ్యవస్థ కావాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి అంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని రావాలి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని రావాలి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలి అత్యంత వెనుకబడిన జిల్లా అంటే యూనివర్సిటీ లేదు రోడ్డు మార్గం లేదు విద్యా వ్యవస్థ లేదు వైద్యం లేదు ఏదీ లేదు ఇలాంటి బాధ నేను కూడా తట్టుకున్నాను మా నాన్న కూడా వెళ్ళిపోవడానికి వైద్యం అందకనే అందుకోసమే నేను ప్రజలు నన్ను పిలుస్తున్నారు కాబట్టి నాయకుడిగా నేను ముందుకొస్తున్నాను విద్యార్థి దశలో నేను నేను నాయకత్వ బాధ్యత నా భుజం మీద వేసుకున్నాను నేను నాయకునికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నా చేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకు దయచేసి ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేయండి మీ అధిష్టానంతో మాట్లాడండి మీరు మాట్లాడి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రతి గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేసి పల్లె బాట వేసి అభివృద్ధి పథంలో నడిపిస్తారని నేను మనవి చేస్తూ ఉన్నాను